రాయలసీమ పశ్చిమ ఎమ్మెల్సీ ఫలితాల్లో టీడీపీ జోరు పెంచింది. ఉదయం వైసీపీ అభ్యర్థి వైపు ఉన్న మెజారిటీ ఇప్పుడు టీడీపీ అభ్యర్థి వైపు మళ్లింది. ప్రస్తుతం 600 ఓట్లతో మెజారిటీలో టీడీపీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి విజయం దిశగా దూసుకువెళ్తున్నారు. రాయలసీమ పశ్చిమ ఎమ్మెల్సీ ఫలితాల్లో టీడీపీ జోరు పెంచింది. ఉదయం వైసీపీ అభ్యర్థి వైపు ఉన్న మెజారిటీ ఇప్పుడు టీడీపీ అభ్యర్థి వైపు మళ్లింది. ప్రస్తుతం 600 ఓట్లతో టీడీపీ అభ్యర్థి మెజారిటీలో ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, మనిషి పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ సైకిల్ దూసుకెళ్తుందని చెప్పొచ్చు. దీనికి అయితే రెండో ప్రధాన ఓట్ల లెక్కింపులో అయితే వైసీపీ అభ్యర్థి 1823 ఓట్లు మెజారిటీతో ఉన్న రెండో ప్రధానికి ఓట్లు లెక్క పెట్టేసరికి ఆయన మెజారిటీ క్రమంగా డౌన్ తగ్గించుకుంటూ వస్తూ ఇప్పటికే దాదాపు 45 మంది ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా ఎలిమినేట్ అయిన దాంట్లో దాదాపు 1200 ఓట్లతో వైసీపీ అభ్యర్థి మెజారిటీతో కొనసాగుతున్నారు. అయితే ప్రధాన కీలకంగా ఉన్న బీజేపీను అదేవిధంగా పీడీఎఫ్ అభ్యర్థి ఓట్లు లెక్కింపు మొదలైన నేపథ్యంలోనే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఓట్లు 7000 పైచిలకు ఉన్నాయి. ఈ 7000 ఓట్లలోనే వైసీపీ అభ్యర్థి వెన్నపూసి రవీందర్ రెడ్డి మెజార్టీ పూర్తిగా తుడుచుకుపోతూ ముందంజలోకి వెళ్ళి దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు. అయితే రాంభూపాల్ రెడ్డి టీడీపీ అభ్యర్థి అయితే ఈ మొత్తం ఈ రెండు అభ్యర్థులు ఏదైతే పీడీఎఫ్ బీజేపీ అభ్యర్థి కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి మెజారిటీతో భారీ మెజారిటీతో అయితే టీడీపీ అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి విజయకేతనం ఎగిరేస్తారని ట్రెండ్ అయితే కనిపిస్తున్నాయి స్పష్టంగా. అయితే ఈ రెండో ప్రధాన ఓట్లు మరొక 2-3 గంటల్లో పూర్తిగా అప్డేట్ బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు టీడీపీ పశ్చిమ పట్టభద్రుల రాయలసీమ కూడా టీడీపీ ఖాతాలో పడుతుందని కూడా ట్రెండ్స్ అయితే మనకు వస్తున్నాయి. విజయోత్సవాలకు కూడా టీడీపీ శ్రేణులు అయితే కూడా రెడీ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం ఖచ్చితంగా వైసీపీ టీడీపీనే అయితే పశ్చిమ పట్టభద్రుల రాయలసీమ స్థానాన్ని కూడా కైవసం చేసుకోబోతుందని కూడా మనకు అందుతున్న ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. మనీషా, గ్రేట్, థ్యాంక్ యూ రమంజనేలు.